ని ఆరోపించారు. తమ పదవులు పోతాయనే భయంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారంటూ మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నేను ఒకటే చెప్తున్నా, మీ ఐదు గ్రూపులు లేదు, ఏకనాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ షిండే, మేము కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్చుకారు ఏకనాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా, ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టాను నీకు తెలుసా? మరి ఒకవేళ షిండే లేకుంటే పాపం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వాయుగుండగారిలో నా మీద కాన్స్పిరసీ నడుస్తుందని ఎందుకు చెప్పుకునే పరిస్థితి వచ్చింది? ఒక ముఖ్యమంత్రి తనకు తాను నా నియోజకవర్గంలో ఓడగొట్టే ప్రయత్నం జరుగుతున్నది, నా వెనుక కొంతమంది దుష్టి కొంతమంది పడ్డరు, నన్ను ఓడించే ప్రయత్నం చేస్తుండ్రు, నా ఎంత కాన్స్పిరసీ నడుస్తుందని ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా ఎంత ఇన్సెక్యూరిటీగా ఈ ప్రభుత్వం ఉన్నదో. కోమటిరెడ్డి గారు మరి బహుశా నిన్న తమ్ముడింటికి పోగానే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయినట్టున్నాడు, అయితే ఆయన పోస్ట్ ఎక్కడ పోతుందో ఇట్లన్నా కానీ కొంచెం ప్లీజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ రెడ్డికి ఆధారాలు ఎక్కడికి వెళ్ళి వచ్చిందని భయపడ్డాడట. 2 రోజుల నుంచే సెక్రటేరియట్లో 6వ ఫ్లోర్కి ఎవరు రాణిస్తలేరు.